టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అక్టోబర్ 7, 2022 కర్నూలు జిల్లా ఎంబిగనూరు. ఎంబిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి. ఎంబిగనూరు పట్టణంలో గల ప్రభుత్వ వైద్యశాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంబిగనూరు ఇన్ఛార్జి మురారెడ్డి పర్యటించారు. వైద్యశాలలో ఉన్న సదుపాయాలపై విస్మయం వ్యక్తం చేశారు. కనీస సిబ్బంది లేకుండా పౌలిక వసతులు, వైద్య పరికరాలు, సిబ్బంది మరియు వైద్యులు కూడా సమయపాలన పాటించడం లేదని వారు ఆరోపించారు. గడిచిన 2.5 సంవత్సరాల 100 పడకల ఆసుపత్రి వైఎస్ఆర్సీపీ పాలనలో కలగాన్ని మిగిలిపోయింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణ, భారతమ్మ, నందవరం అధ్యక్షులు దేశాయ్, కేశవస్వామి, ఎంబిగనూరు మండల అధ్యక్షులు వెంకటేష్, గోనెగడ్ల నాయకులు సుధానాయుడు, ఓబులేశునాయుడు, రవి నాయుడు, నాయకులు రామాంజీ, మల్లికార్జున్ రెడ్డి, అఫ్రిది, శ్రీపాద, లోకేష్, నరసింహ, నవీన్, రంగన్న, దావీదు తదితరులు పాల్గొన్నారు. రోజుకి పెరుగుతా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు. ఇక్కడే హాస్పిటల్ ఫౌండేషన్ వేసి 2 సంవత్సరాలే, అవి లాస్ట్కి పైన ఏం పరిస్థితి? వాళ్ళు ఒకటే కాన్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది, దానికి మాత్రం దేవుడిదైతే హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు డెలివరీలు మటుకు బాగా చేస్తున్నారు. వాళ్ళకి డాక్టర్లు బాగా ఇద్దరు, ఫాతిమా మేడం, మైత్రి మేడం అని అంటే వాళ్ళని నేను కలవలేదు, వాళ్ళు బిజీలో ఉన్నారు. కానీ ఒకటి అది ఒకటే బాగా జరుగుతూ ఉంది. కానీ ఆ పిల్లలకి పైన పెచ్చులు ఊడిపడితే, ఆ పిల్లలు ఏదన్నా అయితే దానికి కారణం ప్రభుత్వ ఆసుపత్రే కదని చెప్పి నేను అడుగుతున్నాను. డబ్బులు ఎక్కడికి పోయాయని నేను అడుగుతున్నాను. ఈరోజు మళ్ళా ఈరోజే అర్బన్ సెంటర్ ఓపెనింగ్ కి రాష్ట్ర నాయకులు వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు ఈరోజు ఎంఏనూరు అర్బన్ సెంటర్ కి. వాళ్ళని వచ్చి చూసుకోండి ఒకసారి ఎలా ఉందో ఎంఏనూరు పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాయకులు ఎంఏనూరుకు వస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని నేను స్వాగతిస్తున్నాను, ఎంఏనూరు హాస్పిటల్కి రండి, 100 పడకల ఆసుపత్రి పరిస్థితి ఏమో చూడండి, చూసి మీకు కనువిప్పన్న అవుతుందని చెప్పి నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను.